अंदर की नमस्कार निन्ना नारा चंद्रबाबु नायडु रेपल्ले निोजकवर्ग उप्पालवारी पालन के अड़ चिन्नारी अमरनाथ आ कुटुंबानी परामर्शिंचडानिकी वेल्लिन क्रमंलो एवरैना ओक लीडर परामर्श आ कुटुंबानी ओदार्स्तारु तनकु तन पार्टी की चेतनैन सहायं चेस्तारु कानी चंद्रबाबु नायडु ऊरेगिंपुगा वेल्तादु गुंपुगा वेल्तादु अक्कडिकि वेल्लि ओट्लु अडुगुतावा एंत पनिकिमालिनोडु रा नुव्वु ओक चनिपोयिन ओक चिन्नारिनि परामर्शिंचि ఆ కుటుంబాన్ని ఓదార్చి నేను ఉన్నానని చెప్పేసి ఎవరైనా ధైర్యం చెప్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నాకు అండగా ఉండాలి మీరు నాకు ఓట్లు వేయాలి మీరందరూ కూడా నాకు జిందాబాదులు కొట్టాలని చెప్పేసి ఏ పనికిమాలినోడైనా మాట్లాడతాడా ఈ పనికిమాలిన ఈ చంద్రబాబు నాయుడు ఘోరం జరిగింది జరగని ఒక ఘోరం జరిగింది ఆ అమర్నాథ్ 10th క్లాస్ చదువుతా ఉంటే చిన్న కుర్రాడిని అబంసోదం తెలియని చిన్న పిల్లని అక్కడ కొంతమంది దుండగుడు కాపు కాల్చారు తెల్లవారుజామున ట్యూషన్ కి వెళ్తా ఉంటే అతన్ని కొట్టారు ఆ కొట్టడమే కాదు అతను హతమార్చారు హతమార్చడమే కాదు మరల పెట్రోల్ బస్ తగలబెట్టారు ఇది నిజంగా చాలా ఘోరమైన విషయం వెనువెంటనే స్పందించింది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు వెనువెంటనే ఇచ్చిన వెంటనే 24 గంటలు తిరక్క ముందే ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళకి కోర్టుకు సరెండర్ చేశాం జైలుకు పంపించాం నాలుగో ముద్దాయిని కూడా తీసుకొచ్చాం అరెస్ట్ చేశాం కోర్టుకు సబ్మిట్ చేశాం 24 గంటల్లోనే మొత్తం కూడా ఆ ముద్దాయిల్ని పట్టుకోవటం తీసుకురావటం కోర్టుకు పెట్టడం జైలుకు పంపించడం ఇంత పెద్ద ఎత్తున మనసు పెట్టి ముఖ్యమంత్రి గారు విషయం తెలియగానే ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్న ఎంపి మోపిదేవి వెంకటరమణ గారు వెనువెంటనే వెళ్ళటం హుటాహుటిన వాళ్ళకి ఏదైనా మేలు చేయాలన్నా అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే అతను తోడుగా ఉండడం కోసం వెళ్తే అక్కడ కూడా శివరాజకీయాలు అక్కడ ఈ తెలుగుదేశం ప్రబుద్ధులు కొంతమంది కులాలని రెచ్చగొట్టే కార్యక్రమం కులాలని ఉసుకొల్పే కార్యక్రమం అందర్ని కూడా రమ్మని చెప్పేసి ఆ ఉపాల వారి పాలెం దగ్గరికి రమ్మని చెప్పేసి పోస్టులు పెట్టడం నిజంగా నేను కూడా ఆ కులానికి సంబంధించిన వాడిని మేము పూర్తిగా మనసుతో మేము మంచి మనసుతో ఆ కుటుంబానికి అండగా ఉండాలి జరగరాని దారుణం జరిగింది ఇటువంటి దారుణం ఏ కుటుంబంలో కూడా జరగకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వెనువెంటనే మమ్మల్ని హుటాహుటిన పక్కనేమో ముద్దాయిని అరెస్ట్ చేయటం
ఒక పక్కనేమో ఆ అమ్మ దగ్గరికి వెళ్లి ఆ చిన్నారి చెల్లి దగ్గరికి వెళ్లి ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు వెనువెంటనే 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఆ కుటుంబానికి వెనువెంటనే అందించాం ఇళ్ల స్థలం కావాలన్నారు ఇళ్ల స్థలం పట్టా ఇచ్చాం ఇల్లు కట్టుకుంటానన్నారు వెనువెంటనే శాంక్షన్ చేశాం ఆ చిన్నారిని అడిగాం ఇంటర్మీడియట్ చదువుతా ఉంది అమ్మా నువ్వేం చేస్తావు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఏమని చెప్పారు ముఖ్యమంత్రి గారు లేదు నువ్వు చదువుకోవడానికి ఎన్ని లక్షల ఖర్చైనా జగన్ మోహన్ రెడ్డి గారే చదివిస్తాను అని చెప్పారు నువ్వు చదువుకున్న తర్వాత నీకు పెద్ద ఉద్యోగం ఇంకా మంచి ఉద్యోగం కోసం జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్తామని చెప్పి చెప్పారు అని చెప్పేసి చెప్తే ఆ కుటుంబం మొత్తం కూడా అంతక ముందు జరిగిన సంఘటన మాకు తెలియదండి కొంతమంది కావాలని చెప్పేసి పని కట్టుకొని ఆ విధంగా పార్టీల్ని కులాల్ని ప్రభుత్వాన్ని నిందించడానికి చూశారు మమ్మల్ని క్షమించండి మాకు ఆ గొడవలతో గాని ఆ కుల రాజకీయాలతో గాని ఆ పార్టీలతో గాని మాకు సంబంధం లేదని చెప్పేసి ఆ తల్లి చెప్పింది ఆ చిన్నారి చెప్పింది వాళ్ళిద్దరికి భరోసా ఇచ్చాం వాళ్ళు ఒకటే చెప్పారు ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కావొద్దండి కాకూడదు మా అబ్బాయిలాగా ఇంకొకరికి జరగకూడదు దానికి మీరు సత్వరం చర్యలు తీసుకోమని చెప్తే ఒకటే చెప్పాను నేను గాని గౌరవ ఎంపి మోపిదేవి వెంకటరమణ గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం వెనువెంటనే ముద్దాయిలకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాం ఇటువంటివి మరలా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది ముఖ్యమంత్రి గారు వెనువెంటనే స్పందించారు అని చెప్పి చెప్పాం చెప్పిన తర్వాత నిన్న పోయాడు ఈ చంద్రబాబు నాయుడు పోయి పరామర్శకి వెళ్ళావా శవాల మీద పేలాలు ఏరుకోవడానికి వెళ్ళావా చంద్రబాబు నాయుడు పరామర్శించే విధానం అదేనా బయటికి వచ్చి మీటింగ్ పెట్టాడు బైక్ తీసుకున్నాడు రెచ్చగొడతా ఉన్నాడు ఓట్లు అడుగుతా ఉన్నాడు మీరు నాకు మద్దతుగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాడు ఇంత దిగజారిపోయావు చంద్రబాబు నాయుడు 73 74 సంవత్సరాల వయసులో నీ మైండ్ పోయి నీ మైండ్ బ్లాక్ అయిపోయి ఏ మాట్లాడుతున్నావో తెలియని పరిస్థితుల్లో ఈ ముసలి నక్క మాట్లాడుతా ఉన్నాడు ఏమంటాడు ఈ ముఖ్యమంత్రికి ఆడపిల్లలు లేరా ఈ మంత్రికి ఆడపిల్లలు లేరా ఈ ఎంపీకి ఆడపిల్లలు లేరా మా ముఖ్యమంత్రి గారికి ఆడపిల్లలు ఉన్నారు నాకు ఆడపిల్ల ఉంది మా ఎంపీ మోపిదేవ్ అన్నకి ఆడపిల్ల ఉంది ఆడపిల్ల ప్రేమ మాకు తెలుసు ఆప్యాయత మాకు తెలుసు అనురాగం మాకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు నాకు తెలుసు మా మోపిదేవ్ అన్నకి తెలుసు ఆడపిల్లలు లేని వ్యక్తులు మీరు ఆడపిల్లలు లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ చంద్రబాబు నాయుడు ఈ లొకేషన్ మీకు లేరు ఆడబిడ్డలు మీకు తెలియదు ఆడ ప్రేమ మీకు తెలియదు ఆప్యాయత మీకు తెలియదు అనురాగం ఆడపిల్లల పట్ల ప్రేమ అభిమానం అనురాగం ఉంది కాబట్టి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తన ఇద్దరు పిల్లల్లాగా తన ఇద్దరు ఆడబిడ్డలలాగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఆడబిడ్డల్ని చదివిస్తా ఉన్నాడు అక్కున చేర్చుకుంటా ఉన్నాడు ప్రేమని పంచుతా ఉన్నాడు గౌరవంగా నిలబెడతా ఉన్నాడు నువ్వేం చేసావ్ నువ్వేం చేసావ్ నీ బాగోతం తీస్తే నీ హయాంలో నువ్వు ఏ విధంగా ఆడబిడ్డల్ని కొట్టి చంపి రాక్షసంగా క్రోతంగా నువ్వు నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పక్కనే నాగార్జున యూనివర్సిటీ రితికేశ్వరి అభం శుభం తెలియని చిన్నారిని పొట్టన పెట్టుకున్నారు కదరా బాబు మీరు మీరు నిందితుల్ని ముద్దాయిల్ని రక్షించే క్రమంలో
ఆ చిన్నారి అభంశవం తెలియని చిన్నారిని ఆ విధంగా క్రూరంగా రాక్షసత్వంగా రితికేశ్వరుని ఆ రోజున పొట్టను పెట్టుకుంటే మీరు ఆ నిందితుల పక్షాన ఉంది ఎవరో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా వనజాక్షి తహసీల్దార్ జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటా కొట్టుకుంటూ తీసుకెళ్లారు కదరా ఎదవల్లారా ఎవడో ఆ చింతవనేని ప్రభాకర్ గాడు ఎవడో నీ ఎమ్మెల్యే నీ తెలుగుదేశం పార్టీ లీడర్ నువ్వు వాడికి వత్తాసు పలికావు కదా దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు నువ్వా మాట్లాడేది దుర్మార్గుడు విజయవాడ నగరంలో ఈ రాయదాని నడిబొడ్డులో నువ్వు నీ గ్యాంగ్ కాల్ మనీ సెక్స్ రాకెట్ గాళ్ళందరూ కూడా తయారై ఎమ్మెల్యేలు వాళ్ళ పాత్ర మొత్తం కూడా కాల్ మనీ సెక్స్ రాకెట్ గాళ్ళందరూ తయారై అవాంశోభం తెలియని అమాయక ఆడబిడ్డల్ని మానాలను దోచుకున్నారు కదరా దుర్మార్గులారా మీరురా మిమ్మల్ని అందర్నీ కూడా ఇటువంటి దుర్మార్గమైన రాక్షస క్రీడలు చేశారు కాబట్టి 2019 ఎన్నికల్లో ఆడబిడ్డల మొత్తం కూడా చించిపారేశారు మిమ్మల్ని సున్నం చుట్టేశారు మీకు గుండు గీయించారు 23 సీట్లకి నిన్ను పరిమితం చేసి కూర్చోబెట్టారు నువ్వు శవాల మీద పైసలు ఎరుకోవడం కోసం శవాల మీద రాజకీయం చేయడం కోసం ఇంత నీచంగా నికృష్టంగా దిగజారిన ఈ చంద్రబాబు నాయుడు కులాలను రెచ్చగొడతావా బీసీలు అంటావా గౌడ కులం అంటావా కులాలు బీసీలు నిన్ను నమ్మరు గాక నమ్మరు నువ్వు పొర్లు దండాలు పెట్టుకో నువ్వు పాక్కుంటెళ్ళు నువ్వు మోకాళ్ళ దండి నువ్వు చేసిన పాపాలు అంత ఇంత కాదు ఇటువంటి దుర్మార్గపు చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను కూడా చెప్తా ఉన్నాను ఆ కుటుంబానికి అండగా నిలిచాం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అమర్నాథ్ కుటుంబం ఆ అమ్మకి ఆ అక్కకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం వెంటనే వెంటనే ఇచ్చాం ఇళ్ల స్థలం ఇచ్చాం ఇల్లు కట్టిస్తున్నాం ఆ అమ్మాయికి ఇప్పటికిప్పుడు కావాలంటే ఉద్యోగం ఇస్తాం పెద్ద చదువులు చదువుతామంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రి గారు సంసిద్ధత వ్యక్తం చేశారు మరలా చదువుకున్న తర్వాత ఉద్యోగం ఇస్తాం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం తప్పనిసరిగా ముద్దాయిలకి తొందరగా అతి తొందరగా శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ ఇంకా చాలా విషయాలు ఎక్కడి నుంచి అక్కడ చేరవేస్తున్నారు అక్కడేదో మాట్లాడుతున్నాడు ఆ పవన్ కళ్యాణ్ ఈ మంత్రి పోయాడంట డబ్బులు ఇచ్చాడంట మానవత్వం ఉంది మాకు మనసు పెడతాం ఆ కుటుంబం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది చేయవలసిన బాధ్యత మా మీద ఉంది మా ప్రభుత్వానికి ఉంది మాకు ఉంది ఇవన్నీ కూడా శవాల మీద రాజకీయాలు చేయొద్దని చెప్పేసి ఈ దిక్కుమాలిన చంద్రబాబుని ఈ పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా హెచ్చరిస్తా ఉన్నా గవర్నర్ గారిని కలిసి ఫిర్యాదు చేస్తారు ఏం చేస్తారు అమర్నాథ్ గారి అమర్నాథ్ కుటుంబానికి అండగా ఉంది ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం ఇంకా వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు చేయటం కోసం ప్రభుత్వం రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు ఈ పాటికి ఆదేశాలు కూడా జారీ చేశారు దీన్ని శవరాజకీయాలు అంటారు చంద్రబాబు నాయుడికి ఏం దొరకట్లా శవరాజకీయాలు చేయటానికి మాత్రమే అక్కడెవరో కొట్టారు ఇక్కడెవరో కొట్టారు అక్కడెవరో చచ్చిపోయారు
ఈ పనికిమాలిన వేషాలు తప్ప చంద్రబాబు నాయుడికి ఎవడైనా ప్రతిపక్షం ఏం చేస్తాడు? ఇంతకు ముందున్న రోజుల్లో ప్రతిపక్షం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా చేసేవాళ్ళు, ఇల్లు కట్టించాలని ధర్నా చేసేవాళ్ళు, పెన్షన్లు ఇవ్వాలని ధర్నా చేసేవాళ్ళు, లేకపోతే ఇంకేదన్నా కావాలి అని చెప్పేసి ధర్నా చేసేవాళ్ళు. ఏమీ లేదు చేయడానికి, ప్రతిపక్షాలకి ఏమీ లేదు, ఏ సాకు లేదు, ఒక్క కుంటి సాకు. ఆ కుంటి సాకు కూడా ఈ శివరాజకీయాలు. ఎన్ని వేషాలు వేసినా ఎంత పగ పనికి మాలిన ఈ శివరాజకీయాలు చేసినా మిమ్మల్ని మాత్రం ప్రజలు నమ్మరు. అయిపోయింది, మీ చరిత్ర అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఎంత తిట్టాలనుకున్నా ఆ అబ్బాయి పాకుండా తిరిగి తిట్టినా, ఇంకొకడేమో వారాహి రథం ఎక్కి తిరిగినా, మీరు బూతులు తప్ప అసలు కనీసం మీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత కూడా కోల్పోయారు. ఈ ప్రతిపక్షం మమ్మల్ని డిమాండ్ చేయ, మేము అనుకుంటూ ఉంటాం ఎవడన్నా వస్తాడేమో, ఏ ప్రతిపక్షం అయినా, మాకు ఫలానా ఊర్లో లేకపోతే విజయవాడ నగరంలో లేకపోతే విశాఖపట్నం నగరంలో లేకపోతే గుంటూరు నగరంలో లేకపోతే ఫలానా నియోజకవర్గంలో ఈ సమస్య ఉందని చెప్పేసి మా దృష్టికి తీసుకొస్తాడే ఎవ్వడు కాడు. వీడు తెచ్చేదల్లా తిట్టడం, మిమ్మల్ని పడేస్తాం, మిమ్మల్ని లాగేస్తాం, మిమ్మల్ని పీకేస్తాం, మిమ్మల్ని కాళ్ళ మీద కూర్చోబెడతాం, మీ మోకాళ్ళ మీద. ఇది తప్ప ప్రజా సమస్యలు తీసుకురండి రా బాబు. మీరు ప్రజల్లో ఏదైనా కాస్త కొత్త ఒక సీటు రెండు సీట్లు గెలుపుతారు, అంతేగాని మీరు ప్రజల విశ్వాసం కోల్పోయిన పనికి రాని ప్రతిపక్షాలుగా తయారయ్యారు.